తమ ఉనికి కోసం టికెట్ రేస్ కోసం ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటూ వస్తున్నారు. అసలే ఓటమి నైరాస్యంలో కార్యకర్తలుంటే నాయకులు మాత్రం ఆధిపత్యం కోసం ప్రయత్నం చేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా పోటీలో నిలవాలని ఒకరు భావిస్తే నేనేం తక్కువ కాదు, నేను పోటీలో ఉన్నా అంటూ మరొకరు అంటున్నారు. ఇంతకీ ఇదంతా ఎక్కడ అనుకుంటున్నారా? వాచ్ ది స్టోరీ. మునుగోడు ఇప్పుడు ఈ నియోజకవర్గం గురించి తెలియని వాళ్ళు ఉండరు. అలాగే మునుగోడు కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్న ఆధిపత్య పోరు గురించి నల్గొండ జిల్లాలో తెలియని వారు ఉండరు. మునుగోడు ఉప ఎన్నికల సమయంలో మునుగోడు పాలిటిక్స్ లోకి ఎంట్రీ ఇచ్చిన చల్లమల్ల కృష్ణారెడ్డి ఆ తర్వాత పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పదవి దక్కించుకున్నారు. ఇప్పుడు కృష్ణారెడ్డిని కాంగ్రెస్ సీనియర్ నేత పాల్వాయి గోవర్ధన్ రెడ్డి కుమార్తె అయిన పాల్వాయి స్రవంతికి మధ్య ఆధిపత్య పోరు నడుస్తోంది. మునుగోడు ఉప ఎన్నికల సమయంలో కాంగ్రెస్ టికెట్ ఆశించిన కృష్ణారెడ్డి ఆ తర్వాత అధిష్టానంతో జరిగిన చర్చల అనంతరం టికెట్ రేసు నుంచి తప్పుకున్నారు. ఆ తర్వాత ఆ టికెట్ పాల్వాయి స్రవంతి దక్కించుకుంది. ఆమెకు మద్దతుగా ఎన్నికల ప్రచారం కూడా నిర్వహించారు కృష్ణారెడ్డి. ఇక ఎన్నికల ఫలితం వచ్చి కూడా దాదాపు 5 నెలలు పూర్తి కావస్తోంది. ఇక వచ్చే సాధారణ ఎన్నికలకు సిద్ధం కావాల్సిన నేపథ్యంలో కృష్ణారెడ్డి కాస్త దూకుడు పెంచినట్లు కనిపిస్తోంది. దీంట్లో భాగంగానే గుర్తింపు కోసం ఆరాట పడుతున్నట్టు తెలుస్తోంది. కృష్ణారెడ్డి మునుగోడు నియోజకవర్గానికి చెందిన వ్యక్తి అయినప్పటికీ సెగ్మెంట్లో ఆయనకు అంతగా గుర్తింపు లేదన్న ప్రచారం ఉంది. ఆ లోపాన్ని అధిగమించేందుకు ఆయన గ్రౌండ్ లెవెల్లో పార్టీని బలోపేతం చేసే ప్రయత్నంలో ఉన్నాడట. దీంట్లో భాగంగానే ఇప్పుడు పూర్తి స్థాయిలో మండల కమిటీలను నియమించే పనిలో పడ్డారు కృష్ణారెడ్డి. ఒక్కో మండలంలో కమిటీలను నియమిస్తూ పార్టీని బలోపేతం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆయన వర్గం నేతలు చెప్పుకుంటున్నారు. అయితే ఈ కమిటీల ఏర్పాటును పాల్వాయి స్రవంతి వర్గం వ్యతిరేకిస్తోందట. అందరినీ కలుపుకుపోవడం లేదని, వాళ్లకు నచ్చిన వాళ్లనే కమిటీలలో నియమిస్తున్నారని స్రవంతి వర్గం ఆరోపించడంతో పాటు పార్టీ నాయకత్వానికి కూడా ఫిర్యాదు చేసినట్టు సమాచారం. ఎందుకంటే ఎంతో మంది నిన్న మొన్న వేసిన కమిటీలు అన్న విషయంలో ఎంతో మంది సీనియర్ కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు మనసులు నొచ్చుకొని మేము ఈ పార్టీలో ఉండే ప్రసక్తే లేదు అని చెప్పి నా దగ్గరికి రావడం కూడా జరిగింది. వారితో వారిని తీసుకొని కాంగ్రెస్ పార్టీలో ఉన్న సీనియర్ నాయకులు, అదే విధంగా మేము పిసిసి నాయకుని దృష్టికి కూడా, పిసిసి ప్రెసిడెంట్ గారి దృష్టికి కూడా దీని మీద మేము మా నిరసనను తెలపడం జరిగింది. దీంతో వీళ్ళిద్దరి మధ్య ఆధిపత్య పోరుకు తెరతీయడంతో కార్యకర్తలు ఆందోళనకు లోనవుతున్నారు. ఇప్పటికే మునుగోడులో ఘోరమైన ఓటమిని మూటగట్టుకున్న కాంగ్రెస్ పార్టీలో తాజాగా తెలెత్తిన గ్రూప్ తగాదాలతో తమ భవిష్యత్, పార్టీ భవిష్యత్ ఏమవుతుందోనని కార్యకర్తలు టెన్షన్ లో ఉన్నారట. ఈ మధ్య కాలంలో చెల్లమల్ల కృష్ణారెడ్డి కాంగ్రెస్ లో కోవట్లు ఉన్నారని ఆరోపణలు చేసినట్టు స్రవంతి ఫైర్ అయ్యారు. దీంతో ఆమె ప్రెస్ మీట్ పెట్టి మరీ ఆ కోవట్లు ఎవరో స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. పెట్టిన ఒక వేదిక మీద నుంచి ఇక్కడున్న మా సోదరుడు ఒక మాట మాట్లాడినాడు కృష్ణారెడ్డి గారు అని చెప్పి చెప్పినారు. కాంగ్రెస్ పార్టీలో ఎన్నో రోజుల నుంచి ఉంటున్న వెధవలు కోవట్లు అని మాట్లాడినారని. సో ఒకవేళ ఆ వెధవలు కోవట్లు ఎవరు అన్న విషయాన్ని కూడా వారు క్లారిటీతో చెప్తే, ఎందుకంటే కాంగ్రెస్ రాజ్యాంగం ప్రకారము ఎవరైనా పార్టీకి విరుద్ధంగా పనిచేస్తే అధిష్టానానికి వారికి వారి పేరు తీసుకెళ్లే హక్కు ప్రతి కాంగ్రెస్ నాయకుడికి ఉంది. ఒకవేళ అటువంటివి ఏమన్నా ఉంటే, ఎవరు కోవట్లు అన్న విషయాన్ని కూడా వాళ్ళ పేర్లు కూడా తెలిస్తే ఒక సైడు కాంగ్రెస్ కార్యకర్తలు నాయకులు అందరు కూడా హర్షిస్తారు. ఇంకో విధంగా ఒకవేళ గనక వారు ఎవరినన్నా ప్రత్యక్షంగా నిందించదలుచుకుంటే పేరెత్తి చూపిస్తే బాగుంటుంది. లేకపోతే ఇక్కడున్న కార్యకర్తలు నాయకులు అందరినీ కూడా అనుమానిస్తున్నారని చెప్పి వాళ్ళ మనోభావాల్ని దెబ్బతీసిన వారు అవుతారు. ఒకవేళ అట్లనే దెబ్బతీస్తాను అనుకుంటే వారికి ఈ నియోజకవర్గంలో ఉన్న సీనియర్ నాయకులకు కూడా ఈరోజు క్షమాపణ చెప్పుకోవాల్సి వచ్చిన అవసరం వారికి ఉందని చెప్పి మేము నమ్ముతున్నాం. అసలే నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి నానాటికి తీసుకట్టుగా మారుతున్న నేపథ్యంలో ఇలాంటి ఆధిపత్య పోరు పార్టీకి అంత మంచిది కాదని కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
టికెట్ టు రేసులో ముందుండాలనే తాపత్రయంతో పార్టీని కార్యకర్తలను గందరగోళానికి గురి చేస్తున్నారని చర్చించుకుంటోంది కాంగ్రెస్ క్యాడర్. నాదే రాజ్యము అని చెప్పి కొన్ని మాట్లాడే మాటలు కార్యకర్తల్లో ఆందోళన కలిగించి అదే విధంగా పార్టీకి నష్టం చేసే పరిస్థితి ఈరోజు కల్పిస్తుంది. మునుగోడ ఉప ఎన్నికల సమయంలోనే చెల్లమల్ల కృష్ణారెడ్డికి వచ్చే సాధారణ ఎన్నికల్లో మునుగోడు టికెట్ తనకేనని హామీ ఇచ్చిన నేపథ్యంలోనే ఆయన గ్రౌండ్ వర్క్ చేసుకుంటూ పోతున్నారని, దీంట్లో భాగంగానే కమిటీల నియామకం చేస్తున్నారని ఆయన అనుచర వర్గం చెప్పుకొస్తున్నారు. కానీ స్రవంతి ప్రెస్ మీట్ లో మాట్లాడిన అంశాల పట్ల ఇప్పటి వరకు కృష్ణారెడ్డి స్పందించకపోవడం కొత్త చర్చలకు దారితీస్తోంది. ఒకవేళ ఆయన తప్పు లేకపోతే స్రవంతి మాట్లాడిన అంశాలపై స్పందించాలి కదా అని కాంగ్రెస్ కార్యకర్తలు ఆలోచనలో పడ్డారట.